అవ్వండి అన్ని మండలాలు అవుతాయి. తెలంగాణలో తగ్గింది విస్తీర్ణం. తెలంగాణ పసుపు మీద అంతర్జాతీయ రేటు జాతీయ రేటు ఉండదు. భారతదేశంలో ఉండేదానికి ఉంటుంది. తెలంగాణ ఎందుకు తగ్గింది? ఈ కాంగ్రెస్ చేయబట్టి, ఈ కేసీఆర్ చేయబట్టి మన దగ్గర యువకులందరూ కలిసిపోయింది. యువకులందరూ కలిసిపోయింది. ఇక్కడ లేబర్ ఛానల్ మూడింతలు ఉన్నది మహారాష్ట్ర కంటే. ఆడ 400 ఉండే 1200 పది. ఆడ 3000 అయితే సాగు ఖర్చు, ఈడ 500 అయిపోయింది సాగు ఖర్చు. ఆడ నేచురల్ ఫర్టిలైజర్ పక్కన ఉంటుంది, ఎక్కడానికి ఉంటుంది. ఇవన్నీ రైతులకు తెలియాలనుకుంటున్నది కాదు. గాలివాళ్ళు అబద్ధాలు చెప్పు. నువ్వు ఏం చేస్తూ గది చెప్పు. వ్యవసాయ మంత్రి పెద్ద మనిషి తుపా నాగేశ్వరరావు అబద్ధాలు చెప్పు రాదు. నువ్వు ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత తగ్గిందో దానికో ప్రణాళిక మీకు మీ కాంగ్రెస్ లో ప్రణాళిక ఉంటే నీ పార్టీకి ఇంటెలిజెంట్ తెలియదు. అబద్ధాలు చెప్పుడు, దొంగ ప్రామిషన్ చేసుడు, అందరిని మోసం చేసుడు, ఇలా పెద్ద ఎక్కిండ్రు. అది కూడా ఎందుకు ఎక్కిందండి? మేము మేం చేయమని ఎక్కిండ్రు. మేము చక్కగా మేము పనిచేసుకుంటే ఓడు కాంగ్రెస్ చూసి చూసిన వాళ్ళు. ఇప్పుడు కూడా అవకాశం అనేది అబద్ధాన్ని ఇప్పుడు ఇంకొన్ని పరిపాలన పనులు చేసి అరవింద ప్రభుత్వం గెలిపిందిరా బిడ్డకి చరిత్రవృద్ధం అయ్యేది. నీవే మాట్లాడు కులరాజన్ గారు చేసిన. నేను కులరాజన్ గారు ఎక్కడ చేయలేదు. నేను కులరాజన్ గారు ఎక్కడ చేయలేదు. నేను చేయవరా. నేను మీడియా కూడా మాట్లాడుతున్నాను. రాజశేఖర్ గారి ఇంట్రెస్ట్ పెట్టండి. ఇన్వెస్టిగేషన్ అయిందా? అయిందా సార్? వారం రోజుల కథ పట్టి చేసాను మొత్తం. వారం రోజులు 3 రోజుల కథ పట్టి చేసాను. ఆయన కూడా ఏం మాట్లాడండి. దాని చరిత్ర కూడా ఏమిటా? కాంగ్రెస్ లో జాగ్రత్త. దానికి కొత్త తెలిసిన చరిత్ర ఆడాలి. ఎందుకు వచ్చి తప్పక నా జోలికి రాదు. చెప్పినానే పలుకుతుంది. నేను నిన్న మొన్న పోని మా నాయన మాట పెద్ద మనుషులు ఉన్నాను. ఎట్లా ఊడుతుందా? ఎట్లా ఊడుతుంది వాళ్ళకి? దేశమంతా కూడా ఊడుతుంది. ఎందుకు కూడా ఊడుతుంది? ప్రభుత్వం వచ్చిన ఆయన ఎమ్మెల్యేలు మా పార్టీ కూడా ఎమ్మెల్యేలు. ఆయన 3 లక్షల 4 లక్షలు నాకు 3 లక్షలు తక్కువ. ఇక్కడ డిఫరెన్స్ ఉండలేదు. 1% 2% డిఫరెన్స్. ఒక నన్ను షో కొట్టే నిలబడుకునే లేదు. ఒకటి ముందుకొస్తున్నాడు పట్టి పట్టి పెద్ద మనిషి పెట్టడం తయారయ్యాడ. పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఇది ఇంకో పాయింట్ అయితే పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్. ఇది ఓన్ ఎలక్షన్ కాదు, దిస్ ఇస్ మోడీ ఎలక్షన్. ఇప్పుడు తెచ్చిన ఊపు లోకల్ బాడీ కూడా మనమే నిల్వాల. ఈ జిల్లా ప్రభుత్వం ఉందని ఆరు పైసలు పెడతారు. మళ్ళీ చెప్తున్న అందరి కార్యకర్తలకి నిజామాబాద్ రూరల్ మీటింగ్కి వెళ్ళి పార్లమెంట్ కార్యకర్తలు అరవింద్ లేఖ కాదు నిజాయితీ కదా. రాజకీయాల్లో తేవాలంటే మా ప్రయత్నం. ఆ డిసిషన్ ఇది పొలిటికల్ మీటింగ్ కాబట్టి భాష కంట్రోల్ చేసుకుంటున్నా. దమ్ము ఉన్నది కాబట్టి ఆ డిసిప్లిన్ తీసుకుంటాం. నిజాయితీ తర తేవాల. నాకు మన బిడ్డలైన మాట్లాడే మీ దగ్గర ఏ కథ 5 రాష్ట్రాలు 1 రాష్ట్రాలు 50 అనుకున్నాను.
అందుకని మీ దగ్గర రాసలేదు పని, మా దగ్గర కరాసాను మొత్తం వేరే రాసుకున్నాను. అటువంటి అవినీతి రహిత పాలన తీసుకొస్తే కార్యక్రమానికి పగలవాలి. ఏమమ్మా పావులవాటి ఆడని రైతులకు వెలుగుడైంది, అప్పులు లేకుండా 24 గంటలు స్వీకారం చేయొచ్చు, ఇంకా దునియా చేయొచ్చు, మామూలు రక్షణ అయ్యచ్చు. ఈ చేసిన 5 లక్షలు 7 లక్షలు కొన్నాడు కూడా 8 లక్షలు కొన్నాడు, అలాగే 5 లక్షలు మీకు చేశాను 5 లక్షల కోట్లతోటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నేను ఎదురే చేసింది. మొన్నదాకా సైలెంట్ ఉంది, అనవసరం చెల్లిదు. ఒక చెక్ ఇచ్చిన కార్యకర్తల సమావేశం, ఒక చెక్ ఇచ్చిన ఇంట్లో చెక్కులు దురదృష్టవశాత్తు 40 నుంచి 50 ఇచ్చిన హెల్మెట్ పెట్టి ఫోన్ ఆ బైక్ తీసుకుని తిరుగుతారు. మీ అంత లోపలు కూడా అందరు అయిపోయారు, ఇంత పిల్లలు అందరూ 40 మందికి ఇచ్చిన అందరికి వెళ్ళి 40 మందికి భార్య తల్లి వయసు కూడా పెద్దలు లేదు, కొడుకు చచ్చిపోయిన బాధ, భార్య పిల్లగాళ్ళకి ఊహ తెలియదు, కొందరికైతే తండ్రి చచ్చిపోయిండు మళ్ళా రాను అన్నాను కూడా తెలియదు. అటువంటి 40-50 కేసులు ఇప్పటికి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, మెల్లగా తప్పండి బైక్. పార్టీలు చేసుకుంటే ఏడ పార్టీలు చేసుకుంటే అక్కడనే ఉండండి, ఎలా రావచ్చు మా అక్కడ ఎలా తింటారు కంటే. అజాగ్రత్తగా ఉండదు, ఏదో 1-2 5 10 కేసులు అయితే సరే, నేను పెట్టిన స్కీమ్ ఇది 3 సంవత్సరాలు నిన్ననే 2.5 సంవత్సరాలు నువ్వు టెంపర్ల అభిషేకాలు చేసిండు 21 మన సెప్టెంబర్ 17 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోతుందంటే సుమారు 40-50 కేసులు యాక్సిడెంట్ కేసులు చంపే కార్యకర్తలు ఉన్న మెంబర్స్ మళ్ళా మెంబర్ నేను తెలుగు జాగ్రత్తగా కొంచెం మనకు కూడా బాధ్యతలు ఉన్నాయి, మనం పిల్లగా వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. బాధ్యతల వ్యవహారం చేసుకుని హెల్మెట్ ధరించుకొని ఇద్దరు మోటార్ సైకిల్ పిల్లగా ఫిబ్రవరి 24 నాడు మంచి సాంస్కృతిక కార్యక్రమం మన ఫౌండేషన్ ద్వారా నిజామాబాద్ లో చేపడతా ఉన్నాం. మన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆయన నిజామాబాద్ వస్తారు, ఇందూర్ పట్టణంలో బాగా కలెక్టర్ గ్రౌండ్ లో ఆయన ప్రవచనాలు ఉంటాయి, చాలా ప్రమాణాలు అందరి యూట్యూబ్ లో మన రీల్ చూస్తా ఉంటాం, అందరూ ఆయన దయటి మంచి 2-2.5 గంటలు ఆయన ఉంటుంది ఫైవ్ గల్లా రండి. మన పార్టీలో ఉన్నట్లు సంస్కృతి వీఐపీ లో లేదు, ఫస్ట్ వచ్చిన ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు అయోధ్య ఉన్నామా దగ్గర దర్శనం చేయండి అంట, నాకే 4 గంటలు ఇక్కడ పోయింది, నేనే 4 గంటలు రండి. దాని తర్వాత 8 నుంచి కన్నయ్యాన్ని జిస్నే రామ్ కో లాయా హై ఉన్ హమ్ ఉన్కో లాయేంగే అన్న పాట పాడాడు. ఆయన పాటల కార్యక్రమం ఉండాలి కాబట్టి మంచిగా అందరు రావాల్సింది.
మరోసారి మీ అందరికి చూస్తుంటే లాస్ట్ టైం ఎంత కూలుగా ఎలక్షన్ కొట్టాడమో అందరే కూలుగా కొట్టడం జరుగుతుంది. ఏం కూలుగా పోయినా మమ్మల్ని ఆర్గనైజేషన్ కార్యకర్తలు ఎక్కడ చూసిన కార్యక్రమం నడుస్తుంది, అక్కడక్కడ చూస్తుంటే మన ఎమ్మెల్యే కూడా నడుస్తుంది, ఖమ్మం ఎమ్మెల్యే చూస్తున్నారు, ఒక ఆయనకేమో ఒక ఆయన మాట్లాడకుండా జరుగుతుంది, ఒక ఆయన మాట్లాడిన తప్పుతుంది. కాంట్రాక్ట్ చెప్పలేదు మన దగ్గర కాబట్టి కొంచెం ఆపోజిషన్ పార్టీలు పెరగదు. ఎవరు కంటెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. సో ఇంత స్థాయి భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ వచ్చిందంటే కేవలం మీ అందరి యొక్క ఆశీర్వాదం. ఇదే రకంగా మనం పార్టీని పెంచుకొని మోడీ గారిని మళ్ళీ ఇక్కడ పిలిపించడమే కాకుండా మనము అసెంబ్లీ స్థాయిలో పొరపడ్డ మాట్లాడి మనము లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా దీనికంటే ఎక్కువ సీరియస్ తీసుకొని మనం ఇక్కడ లోకల్ బాడీ కూడా కైవసం ప్రభుత్వం లేనప్పుడు వెళ్తాం. వైశాఖ మన మున్సిపాలిటీ గెలిచినట్టు నిజామాబాద్ మున్సిపాలిటీ గెలిచినట్టు అట్లా మొత్తం జిల్లా పరిషత్ మొత్తం అంటే సో చాలా మంచి కార్యక్రమం అండి. దివేష్ గారికి రూరల్ ఇచ్చాను, ప్లస్ జిల్లా అధ్యక్షులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా ఆదాయ స్థైర్యం అందరూ